హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హర్విల్లు. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. దాదాపు 3-4 డేస్ అవుతుంది కదా వీడియోస్ అనేది పోస్ట్ చేయక, కొంచెం బిజీగా ఉన్నానండి. ఇంకా పైగా రక్షాబంధన శుభాకాంక్షలు డైరెక్ట్గా చెప్పలేకపోయాను కదా. మీ అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు అండి. ఇంకా ఉదయాన్నే ఈ విధంగా పూజ చేసుకునేసి ఊరికి బయలుదేరుతున్నాము. ఆల్రెడీ మా బాబు, మా వారు, మా పాప కారు ఎక్కారు. నేను తాళం వేసేసి ఊరికి బయలుదేరాం. గురువారం రోజు ఉదయం పూజ చేసుకునేసి ఈ విధంగా బయలుదేరామండి. ఇంకా జర్నీ బ్లాగ్ అంటూ ఏం షేర్ చేయలేదన్నమాట. డైరెక్ట్గా ఊరికి వచ్చాక ఇదిగోండి మా మామగారు, మా పాప, మా బాబు. మా మామగారికి పిల్లలంటే పంచ ప్రాణాలండి. వాళ్ళని చూసేసరికి ఎక్కడలేని ఫేస్లో ఆనందం వచ్చేస్తుంది. మా బాబు చూడండి ఎలా గిల్లుకుంటుందో, చిన్నపిల్లలతో ఆడుకున్నట్టుగా గిల్లుకొని ఆడుకుంటుంటుంది వాళ్ళ అబ్బాతో. ఇంకా ఈ ఇల్లు వచ్చేసి మా అక్కగారి ఇల్లు అండి, అంటే తోడికోడలు వాళ్ళు అన్నమాట. చూడండి ఫ్లవర్స్, చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. అసలుకి మందారం పూలు ఒక 50 పైనే ఉంటాయండి. ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్లో ఉంటాయి. ముద్ద మందారం, 5 రెక్కల మందారం అండి. చూడండి నాకు మొక్కలంటే చాలా ఇష్టం కదండి, అందుకని కొంచెంగా మీతో కూడా షేర్ చేస్తున్నాను. రెడ్ కలర్ మందారం పూలు, ఆరెంజ్ కలర్ మందారం పూలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ రేపటికి ఇచ్చుతాయి చూడండి, చాలా బాగున్నాయి. ఇంకా మా అక్క కూడా అన్నీ కోసి ఇదిగో చూపి, వీడియోలో చూపి అంటుంది. ఇంకా పైవి అందలేదండి చూడండి, రెడ్ కలర్ ముద్ద మందారము. ఇంకా మా పాప చూడండి మొగ్గ పట్టుకోగానే తెంపేసింది, తునిగొచ్చింది. ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కనుక ఆకులన్నీ పచ్చగా గ్రీన్ కలర్లో ఉన్నాయండి మొక్కలన్నీ. ఇంకా మా అక్కగారు తులసమ్మకు పూజిస్తున్నారు. తులసమ్మను చూడండి ఎంత బాగా అలంకరించుకున్నారు. ఇంకా నెక్స్ట్ డే అండి శుక్రవారం రోజు అనమాట, శ్రావణ శుక్రవారం రోజు. టైం వచ్చేసి 5 to 5:30 కూడా కాలేదండి, ఇప్పుడిప్పుడే కొంచెంగా తెల్లవారుతుంది. అప్పటికే చూడండి మా అక్క చూడండి బయట అంతా నీట్గా కల్లాపు చల్లేస్తుంది. ఏమైనా పల్లెటూళ్ళల్లో నిజంగా అండి చాలా పెందలాడేలేస్తారు, ఉదయాన్నే కల్లాపు చల్లేసి ముగ్గు పెడుతుంటారు. పల్లెటూరు వాతావరణమే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, మనకి ఎలాంటి టెన్షన్లు ఉండవండి. నాకు ఇలా ఉండడం అంటేనే ఇష్టము. ఉదయాన్నే ముగ్గు పెట్టేసింది, పసుపు కుంకుమ వేసింది. ఇంకా బయట అయితే నేను ముగ్గు వేశానండి. ఇదిగోండి నాకు అంతగా ముగ్గులు రావు కానీ వచ్చిన ముగ్గే నేనే వేశాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 to 6:30 కావచ్చిందండి. కల్లాపంతా పూర్తిగా ఆరిపోయింది. ఇలా ముగ్గు వేసి పసుపు కుంకుమ వేశాను. ఈ టైంకే మా మామగారు చూడండి 6 బయట కూర్చున్నారు. ఇలా పల్లెటూర్లలో ఉదయాన్నే 6 బయట కూర్చున్న వాళ్ళు టౌన్లలో ఇంట్లోనే ఉండాలంటే ఉండలేరు కదా, అందుకోసం అనేసి ఇల్లు కట్టాల్సి వచ్చింది. మీలో చాలామంది అడుగుతున్నారు, అక్క మీకు ఆల్రెడీ సొంత ఇల్లు ఉంది కదా, మీరు టౌన్ నుంచి విలేజ్కి మారుతున్నారా, మీరు షిఫ్ట్ అవుతున్నారా, అందుకోసం అనేసి ఇల్లు కడుతున్నారని మీరు చాలామంది డౌట్ అడుగుతున్నారు కదా. అలాంటిది ఏం లేదండి, మేము ఇక్కడే ఉంటాము, మామయ్య వాళ్ళు అక్కడ ఉంటారనమాట. మెయిన్గా మామగారి కోసం అనేసే ఇల్లు కట్టాల్సి వచ్చింది. మామ వాళ్ళకి మా వారు ఒక్కడే అనమాట, అక్క చెల్లెలు లేరు, అన్నలదమ్ములు లేరు, మా వారు ఒక్కరే. అందుకోసమని ఇంకా వాళ్ళు టౌన్లోకి రమ్మంటే అత్తయ్య మామయ్య, మామయ్య నేను ఉండలేను అన్నాడనమాట. అందుకోసమని మామగారి కోసం ఇల్లు కట్టాల్సి వస్తుంది, కట్టాం కూడా. వారి ఆనందమే మా ఆనందం కదా. 10 డేస్కి ఒకసారి, అలాగే 1 వీక్ ఒకసారి అలా వెళ్ళేసి 4-5 డేస్ ఉండేసి అత్త మామతో సంతోషంగా వాళ్ళకు కొంచెం ఉన్నట్టు ఉంటుంది కదా. అందుకని వాళ్ళకు రిలీఫ్ కోసము, వాళ్ళ ఆనందం కోసము, మా ఆనందం కోసమే ఇల్లు కట్టాల్సి వచ్చింది. ఇల్లు ఆల్మోస్ట్గా రెడీ అయిందండి, కానీ ఇంకొంచెం వర్క్ అనేది ఇన్కంప్లీట్గానే ఉంది. వుడ్ వర్క్ ఉంది, కొంచెంగా మీతో షేర్ చేస్తాను. కానీ మీకు సర్ప్రైజింగ్గా టోటల్గా మొత్తం ఇల్లు అంతా పూర్తయిన తర్వాతనే చూపించాలనేసి నాకు కూడా కొంచెం కిచెన్ అంతా చూపించాలని ఉంది, కానీ ఏది మీతో షేర్ చేయట్లేదు. నెక్స్ట్ డే శుక్రవారం రోజు చూడండి ఎన్ని ఫ్లవర్స్ పూసాయో ఆ ఫ్లవర్స్తో మా అక్క చూడండి ఇలా పూజ చేసింది. అదేంటి లక్ష్మి, మీ అక్క వాళ్ళ ఇండ్లు చూపిస్తున్నావు, మీ అత్తగారి ఇండ్లు చూపించట్లేదని మీరు ఏమనుకోద్దండి. అత్తగారి ఇండ్లు అంతగా చూపించేంత పెద్దది కాదనమాట, అందుకని కొంచెంగా మా అక్క వాళ్ళ ఇండ్లు, మా తోడుకోడలు వాళ్ళ ఇండ్లు మీకు షేర్ చేస్తున్నాను. పూజ గది చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, ఎంత బాగా అలంకరించుకునేసి శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా పూజ చేసుకుంది. మా అక్క, మా బావ ఇద్దరు పూజ చేస్తారండి. ఉదయం పూట మా బావ పూజ చేస్తాడు, ఈవినింగ్ అలా అక్క పూజ చేస్తుంటుంది. శ్రావణ శుక్రవారం కనుక అక్క ఈ విధంగా పూజ చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంటుందండి, పల్లెటూళ్ళలో ఆహ్లాదకరంగా వాతావరణం చాలా బాగుంటుంది, మనుషుల మధ్య ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి కదా. ఇంకా శుక్రవారం రోజు రాఖీ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇదిగోండి మా బావగారికి అలాగే మా వారికి, వాళ్ళ అక్క అంటే మా వదిన, మాకు పిన్ని వరుస అవుతుంది, వదిన వరుస అవుతుంది అనమాట. మా వారికి ఏమో అక్క అవుతుంది, మా బావగారికి ఏమో చెల్లెలు అవుతుంది అనమాట.
ఇదిగోండి రాఖీ కడుతుంది. వీళ్ళకి రాఖీ కట్టేటప్పుడు నేను మా అన్నకు రాఖీ కట్టలేదని కొంచెం బాధగా అనిపించింది. ఆ రోజు ఊరికి వెళ్ళాల్సి వచ్చిందండి. ఇదిగోండి మా నరసింహారెడ్డి బాబు అనమాట. అంటే మా మామగారు ఉన్నారు కదండి, మా వాళ్ళు 5 మంది అనమాట. పెద్ద మామగారి కొడుకు, అలాగే కూతురు. ఇంకా రాఖీ కట్టిన తర్వాత వాళ్ళ అన్న దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటుందండి మా చిన్నమ్మ. తర్వాత స్వీట్ తినిపిస్తుంది. నేను మా అన్నను బాగా మిస్ అయ్యానండి. ఈ సంవత్సరం రాఖీ కట్టలేదు, కరెక్ట్ టైంకి ఊరికి రావాల్సి వచ్చింది. మళ్ళీ నంద్యాలకు వెళ్ళాక ఏ టైం అన్నా కానీ, ఏ రోజైనా కానీ కంపల్సరిగా నేను కూడా రాఖీ కడతాను మా అన్నకి. ఇంకా నెక్స్ట్ మా వారికి అండి. మా వారికి ఏమో అక్క అవుతుంది, మా బావగారికి చెల్లెలు అవుతుంది కదా. మా వారు కూడా వాళ్ళ అక్క దగ్గర రాఖీ కట్టిన తర్వాత ఆశీర్వాదాలు తీసుకున్నాడు. తర్వాత నేను కూడా ఆశీర్వాదం తీసుకున్నానండి. వయసుతో సంబంధం లేదండి, అక్క తమ్ముళ్ళ మధ్య, అన్నా చెల్లెల మధ్య ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఎప్పటికీ ఉండాలనేసి సంవత్సరానికి ఒకసారి అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కలుసుకోవాలనేసి పెద్దలు పెట్టారండి రాఖీ పండుగని కదా. నాకైతే అలాగనే అనిపిస్తుంది. ఇంకా వాళ్ళైతే రాఖీ కట్టడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మా పాప కడుతుందండి వాళ్ళ తమ్మునికి. ముందుగానే డబ్బులు ఎంత ఇస్తావు అని అడిగి వాళ్ళ తమ్మునితో పోట్లాడి మా బాబు చూడండి నవ్వుతున్నాడు. ఏమైనా అక్కగారే కొంచెం గట్టివాళ్ళు కదా, తమ్ముళ్ళు కొంచెం మెతకే. రాఖీ కట్టింది, తర్వాత స్వీట్ తినిపిస్తుంది. ముందుగానే ఇప్పించుకుందండి వాళ్ళ తమ్ముందో, రారా ఇంకా టైం అయింది కానీ ఇంకా కాళ్ళు ముక్కు. సంవత్సరంలో ఒక్కసారే కదండి ఇలా కాళ్ళు ముక్కేది, అందుకని ఇంకా టైం వచ్చింది డబ్బులు ఇవ్వు. రాఖీ కట్టాను కదా డబ్బులు ఇవ్వు అంటూ ఇంతేనా అంతేనా అంటూ నార్మల్గానే ఆట పట్టిస్తూ నవ్వుతూ వాడు ఇచ్చినంత తీసుకుంది. ఇంకా తర్వాత నేనైతే ఇంటి దగ్గరకు వచ్చాను. ఇల్లు అయితే మీకు ఏం షేర్ చేయట్లేదండి, ఏం చూపించట్లేదు అనమాట. ఎందుకంటే మీకు కూడా కొంచెం సర్ప్రైజింగ్గా ఉండాలనేసి కొంచెంగా, అంటే మీరు పూజ గదికి ఏ గ్రానైట్ యూజ్ చేశారని అని అడుగుతుంటారు కదా, ఇదిగోండి ఇదేనండి, వైట్ మార్బుల్ అనమాట, ప్యూర్ వైట్ మార్బుల్. ఇది ఇక్కడ కటింగ్ చేస్తున్నారు చూడండి. నేను వీడియోస్లో అది చూపిస్తుంటాను చూడండి, పూజ గది మా మేమున్న ఇల్లు పూజ గది కూడా సేమ్ ఇదే అనమాట, ప్యూర్ వైట్ మార్బుల్. ఇక్కడ పూజ గది కూడా ఇదే వేస్తున్నామండి. కోతులు చూడండి ఎంత ఎక్కువగా ఉన్నాయో. టైం వచ్చేసి 9 కావచ్చింది అంతే. ఇక్కడ కూడా కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా ఎండ చూడండి అప్పుడే ఎలా వస్తుందో. ఈ మధ్య 4-5 డేస్ నుంచి ఇక్కడ కూడా ఫుల్గా వర్షాలు, అలాగే మబ్బుగా ఉన్నింది. ఇంకా ఎలివేషన్కు పెయింటింగ్ అంతా ఇన్కంప్లీట్గానే ఉందండి చూడండి. ఇది ప్యూర్ వైట్ మార్బుల్ అండి, కొంచెం కట్ చేయడానికి కూడా కష్టంగా ఉన్నిందంట, అంత హార్డ్గా ఉంటుందంటండి ఈ స్టోను. ఇదే అండి పూజ గదికి, అలాగే టిఫిన్ కౌంటర్కు మేము వేసేది. ఇంకా తర్వాత ఇంటీరియర్ వర్క్ చూడండి ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా పక్కనేమో క్రాకరీ యూనిట్. ఇంకా శుక్రవారం రోజు కొత్త ఇంట్లో కొత్త పొయ్యి, ఇదిగోండి పొయ్యి కోసం అనేసి ఇలా ఇటుకలు పెంచారు. తర్వాత కంకర, ఇసుక, అలాగే సిమెంట్ మిక్సింగ్ చేసేసి పొయ్యి అనేది ఏర్పాటు చేశారండి. నాకు చాలా కల అనమాట, కంపల్సరిగా ఒక పొయ్యి అనేది ఏర్పాటు చేసుకోవాలి 6 బయట అని. శ్రావణ శుక్రవారం రోజు ఇలా పొయ్యి కట్టించుకున్నానండి. తర్వాత పైన అంతా పొడి సిమెంట్ వేశారు. నీట్గా ఫినిషింగ్ అయ్యాక మళ్ళీ ఒకరోజు నేను వీడియోని షేర్ చేస్తాను. సేమ్ మన స్టవ్ కదా కడ్డీలు ఎలా ఉంటాయో అలాగనే కడ్డీలు అమర్చారు. నెక్స్ట్ డే ఫినిషింగ్ తర్వాత చూపిస్తాను పొయ్యి అనేది. ఇదిగోండి ఇక్కడ చూడండి మా పాప, మా మామగారు. మా మామగారి ముఖంలో చూడండి ఎంత ఆనందము, చిన్నపిల్లలు కదా కొట్లాడుకున్నట్టు పోట్లాడుకున్నట్టు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. మా మామ వచ్చేసి మా పాప మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాడు, మా పాప వచ్చేసి మా మామ మీద కంప్లైంట్ చేస్తూ ఉంటుంది, హాయ్ చెప్తున్నాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ డే అండి సాటర్డే రోజు అనమాట. శనివారం రోజు ఉదయానికి సెట్ అయిపోయి ఉంటుంది, ముందు రోజు వేశారు కదా పొయ్యి, కట్టెలు పొయ్యి అండి. కొంచెం సిమెంటు అలాగే ఇసుక అంతా మిగిలిందంతా నేను మా మామ కలిసి పొయ్యి కట్టించుకున్నాం. ఎందుకండి మా మామ ఫోటో తీస్తున్నాం అనేసి వచ్చాడు. తర్వాత మాట్లాడుతున్నాము, వెళ్ళాలమ్మా ఈరోజు అని అడుగుతున్నాడు. పనులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి కదా, ఉండొచ్చు కదా అంటున్నాడు. ఫస్ట్ అహోబిలం వెళ్ళాలి మామ, తర్వాత 4-5 డేస్ కల్లా మళ్ళీ వచ్చేస్తామని చెప్తున్నాము. ఎప్పుడైనా కానీ ఏదైనా శుభకార్యం పడ్డప్పుడు కానీ, ఇంట్లో ఏమన్నా కార్యాలు, మనం ఏదన్నా వ్రతం కానీ చేసుకోవాలంటే కంపల్సరిగా మేము ఇంటి దేవుడు ఉంటాడు కదండి, మా ఇంటి దేవుడు వచ్చేసి అహోబిల నరసింహస్వామి అండి.
ఆయన దర్శించుకున్న తర్వాతనే ఏదైనా శుభకార్యం చేస్తాము. ఇవి వచ్చేసి చూడండి కిటికీలు, అలాగే మెయిన్ డోర్స్ అన్నమాట. ఇవన్నీ ఇంకా ఫిక్స్ చేయాలి. కలశము, మూడు నామాలు, శంఖము, చక్రము, ఇది మెయిన్ డోర్ అండి. వీటికంతా పాలిషింగ్ చేయాలి, తర్వాత ఫిక్స్ చేయాలి. చాలా వర్క్ ఉందండి. సాటర్డే రోజు చూడండి మా పాప, మా మామ ఇంకా ఊరికి బయలుదేరే ముందుగా నేను మా అత్త కూర్చొని మాట్లాడుతున్నాము. ఉండొచ్చు కదా అంటుంది మా అత్త కూడా. లేదత్త, కొంచెం పని ఉంది, మళ్ళీ 4-5 రోజుల లోపల వస్తాము. అహోబులం వెళ్ళాలి, వెళ్ళి అటు నుంచి ఊరికి వెళ్ళాలి. అక్కడ పనులు ఉంటాయి కదా, అక్కడ పనులు చూసుకొని వస్తామని చెప్తున్నాను. నేను అత్తయ్య ఉంటే మాత్రం ఇద్దరం మంచం మీదనే కూర్చొని మాట్లాడతానండి. అత్త పక్కన మామ ఉంటే మాత్రం నేను కింద కూర్చొనేసి మామతో మాట్లాడుతుంటాను. ఇంకా అహోబులం బయలుదేరామండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకునేసి అహోబులం బయలుదేరాము. కొంచెం ఇక్కడ నుంచి దూరమేనండి. మా ఊరు గురించి మీరు చాలామంది అడుగుతుంటారు కదా. పూర్మాముల దగ్గర వరికుంట్ల నాగిరెడ్డి మా మామయ్య పేరు. దాదాపు 2.5 అవర్ టైం పట్టిందండి జర్నీ అహోబులం. ఫస్ట్ మా ఇంటి దేవుడు వచ్చేసి అహోబులం నరసింహస్వామి అని చెప్పాను కదండి. ఎగువ అహోబులం ఉంది కదా, ఫస్ట్ ఎగువ అహోబులం వెళ్ళేసి ఆయన దర్శనం చేసుకున్నాకనే మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత కింద అహోబులంలో దర్శనం చేసుకునేసి ఇంటికి బయలుదేరుతాము. ఇదిగోండి ఎగువ అహోబులం, అహోబుల నరసింహస్వామి మా ఇంటి దేవుడు. సంవత్సరానికి ఒకసారి లేకుంటే 6 నెలలకు ఒకసారి వీలున్నప్పుడల్లా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటాము. మెయిన్గా ఉగాది పండుగ ముందర కంపల్సరీగా వస్తూ ఉంటామండి. ఇదిగోండి చుట్టూ కొండల మధ్య నరసింహస్వామి. ఇంకా దేవుడి దర్శనం అందు వీడైతే నేనేం షేర్ చేయట్లేదండి, ఎందుకంటే సాంప్రదాయ విరుద్ధంగా మనమేం షేర్ చేయకూడదు కదా. అందుకని కెమెరాస్ అలాగే వీడియోస్ ఫోటోస్ నాట్ అలౌడ్. ఇదిగోండి దేవుని కోసం తులసి మాల, చేమంతుల మాల తీసుకున్నాను. మా బాబు చూడండి ఎంత హైట్ ఉన్నాడు. నేను మా బాబు కొంచెం పొట్టే అని చెప్పుకోవచ్చు. మా వారు మా బాబు హైట్. ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ అందరూ అఖండ దీపాలు, ఒత్తులతో దీపాలు అందరు వెలిగించారనమాట. నేనైతే ఊరికి దండం పెట్టుకున్నాను. దేవుడా చేపడిన కార్యాలన్నీ నెరవేరాలి, అన్నీ సవ్యంగా పూర్తి కావాలి. మా అత్తను మామను ఆ ఇంట్లో చేర్చాలి తొందరగా. వాళ్ళు అక్కడ క్షేమంగా ఉండాలి, అన్నీ సవ్యంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా ఇక్కడ కోరుకున్నాను. తర్వాత దేవుడిని కూడా దర్శించుకున్నామండి, బయటకు వచ్చేసాము. ఈ వీడియో వచ్చేసి 3 డేస్ వ్లాగ్ అనే చెప్పొచ్చండి. దర్శనం అయిపోయిన తర్వాత నేను మా వారు కిందికి వెళ్ళేసి కింద కూడా దిగువ హోబులంలో నరసింహస్వామి దర్శించుకునేసి ఊరు వెళ్ళాలి. ఇది చూడండి కొండపైన స్వామి గోపురం. ఇంకా దిగొచ్చాక ఒకసారి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కరించుకునేసి ఇంకా దిగువ హోబులానికి బయలుదేరాము. కొండ ప్రాంతం చూడండి ఎంత ఆహ్లాదకరంగా, ఎంత చల్లగా ఉందో. అసలు కొంచెం నీళ్ళు మారేసరికి నా గొంతు కూడా మారింది. ఏమనుకోద్దండి, అసలు చెట్లు అయితే ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయంటే ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదండి, చాలా పచ్చగా ఉన్నాయి అసలు. ఇంకా దిగువ హోబులానికి కూడా వచ్చామండి. ఇదిగోండి స్వామివారి ధ్వజస్తంభము, స్వామివారి రాజగోపురము. గోమాత, గోమాత కూడా నమస్కరించుకునేసి ధ్వజస్తంభానికి కూడా నమస్కారం చేసుకునేసి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం కొంచెం లేటుగానే అయిందండి. స్వామివారి హారతులు అందిస్తున్నారు, దర్శనం అయితే అయిపోయింది. నేను వీడియో అంటూ ఏం షేర్ చేయలేదు. పొద్దు గునుకనికి వచ్చింది. దీపాల వెలుగులో చూడండి, అంటే లైట్ల వెలుగులో స్వామివారి మండపం అండి. అదండి సింపుల్ బ్లాగ్ అనమాట. కొంచెంగా మీతో షేర్ చేశాను మా పల్లెటూరు, అలాగే కొంచెంగా మా ఇల్లు, అలాగే కొత్త పొయ్యి, మా మామగారు, మా అత్తగారు, మా పిన్ని గారు, మా బావగారు, మా అక్కగారు,
అందరినీ కొంచెంగా మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.